చెప్పక్కర్లేదు. సుమా అంటే ప్రపంచం అందరికీ దిగిన అతను, ఆవిడ సుమా, ఈయన సుమనస్తుడు. అలాగా నాకు చాలా ఆత్మీయుడు కావలసిన వాడు. సిఆర్సీ క్లబ్ పిలవగానే షూటింగ్ ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని మా కోసం వచ్చిన రాజీవ్ కనకాలని మంగళ వాయిద్యాలతో ఆహ్వానిస్తూ సత్కారం. గౌరవ పురస్కారంతో సత్కరిస్తున్నారు కనకాల అభిరే గారు, డాక్టర్ విజయ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, డాక్టర్ కె సూర్య గారు కూడా బాగా పూర్తి చేస్తున్నారు. మరి సిఆర్సి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు మధుర భావాల నట వ్యాఖ్యాన సుమగంధం రాజీవమై వెళ్లి తెలిసి వికసిత కళాపూర్ణోదయం అవుతుంది. ఎంత అదృష్టవంతుడు రాజీవ్ కనకాల గారు, నట శిక్షణాలయమైన మీ వంశ కళ మీ ఇంటి గుమ్మానికి తారాతోరణాన్ని అలంకరిస్తుంది. దేవదాస్ అనే పేరు వింటేనే సినిమా ద్వాసులాగా పడమిరుతుంది. లక్ష్మీదేవి కళాత్మకంగా సెల్యులాయిడ్కే కుంకుమ దిద్దుతుంది. కనుకనే మీ ప్రస్థానం శతాధిక చిత్ర శతపత్ర సగర్వంగా సమర్పించింది. తెలుగు యూనివర్సిటీ మీలోని రహస్య కళల్ని తట్టిలేపింది. జేవి సోమయాజులు, కళ్యాణి, వినోద బాల, దశిక రాములు మీ కబడికలకి, మీ నట తృష్ణకి గురుద్వారాలుగా తెలుసుకున్నాయి. నాలుగో తరగతి చదివే చిన్న రాజీవుడు రంగస్థలం తన గర్భస్థలంగా తలంచి పుట్టిన అపురూప నటుడు. మాలపిల్ల, శాకుందరం, మా నాన్న కావాలి నాటకాల పాత్రలు, రసరంజని, ఆలంబనగా మేల్కొన్న ఒక్కొక్క రోగులు స్టేజ్ నుంచి వెండి తెరకు అనువాదమైన మీ కళలు ఎన్నో అనుమానాలని, మరెన్నో అవమానాలని జయించిన నటశక్తులు. అవి మిమ్మల్ని విలక్షణ కళామూర్తిగా కీర్తి శిఖరాలను చేర్చాయి. మీ రాజీవ రోచనాలు నవరస నటనాభిషేకాలు చేశాయి. రాజీవ్ కనకాల గారు ఈ శుభకృత వసంత శోభసాక్షిగా సుమనోహర భవిత మీ సొంతం కావాలి, మీ పిల్లలు రోషన్, మనస్విని విజయ పదాలు అధిరోహించాలి అని మనసారా కోరుకుంటూ సిఆర్సి కాటన్ కళా పురస్కారాన్ని సగర్వంగా అందిస్తున్నాం. కళాభిమానులు ఒకప్పుడు నాటకం వేసేవాడికి ఏముండే ఏమి లేదు కానీ ఎలా పొందుతాడు
ఇప్పుడు ఖచ్చితంగా సిఆర్సి కోచ్ పరిగెత్తని నామకం ముదిరింది. థ్యాంక్ యూ. అలాగే సిఆర్సి అధ్యక్షుడు రెడ్డి గారికి, అలాగే అశోక్ రెడ్డి గారికి ఒకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్ ఇంత ఘనంగా ఇంత బాగా చేస్తూ అసహ్యులైన ప్రేక్షకులు ఉండాలంటే ఉంటే తప్ప ఎవరు ఏం చేయలేరు. చప్పట్లు రజీవ్ కనకాల